రాష్ట్రానికి ఇంత ఆహారాన్ని కోటానుకోట్ల మందికి తరతరాల నుండి ఇస్తుంటే నువ్వు తిన్న ప్లేటుడు అన్నంలో ఒక చిని పిడికడంత ముద్ద పెడతావట్ట ఆ తండ్రి కోరిక ఎవరండి తీరుస్తారు ఆయన కోరిక ఎవరండి తీరుస్తారు ఆయన కన్నీళ్లు ఎవరండి చూస్తున్నారు ఆయన ఆవేదన ఎవరైనా చూస్తున్నారా అండి దేవుడికి ఆకలి అంటే తెలుసుకోవాలి ఆయన ఆకలి ఏంటో తెలుసుకోవాలి ఆకలి తీర్చడానికి వచ్చాడు యేసు ఆకలి ఎలా ఉంటుంది మన ఆకలి లాంటిది కాదు కానీ జనం ఏమనుకుంటున్నారు మనలాంటి ఆకలే దేవుడికుందని వాళ్ళు అనుకుంటున్నారు మనిషి దేవునికి ఒక ముద్ద పక్క పెట్టాడు అది దేవుడు ముద్దట ప్రపంచ మానవాళి దౌర్భాగ్య స్థితి ఎంత వరకు వచ్చిందో చూడండి ఎంత వరకు వచ్చింది చూడండి కమ్ ఆన్ లెట్ us see the song ప్రిలారా ప్రతిరోజు మీకు భోజనం పెట్టి మీకు ఆకలి తీర్చింది ఎవరు మీ ఆకలి తీరిందని మీరు చూసుకుంటున్నారే గాని ఆ దేవునికి ఆకలి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా భోజనం తినే ముందు మొట్టమొదటి ముద్ద దేవునికి పెడతారే అదే ముద్ద దేవుడు మీకు పెడితే మీ కడుపు నిండుతుందా చెప్పండి అయితే దేవునికి ఎలాంటి ఆహారం పెట్టాలి ఈ పాట చూడండి ఆయన ఆకలి తీర్చండి ఆకలి తీర్చేదెవరు ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు ఆ దేవునికే ఆకలి ఉందా ఈ మనుషులు పెడితే అది తీరుతుందా తెలియని ఆహారం తనకుంది ఇవ్వమా అతనికి సువార్తకి మనిషికి ఆకలి తీరింది ఆ దేవునికే బస్తే మిగిలింది చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడే చెప్తుంది నువ్వు డాక్టరు ఇంజనీరు అయిపోయినాయనా అని మరి పైన ఉన్నవాడు ఏమైపోవాలి నువ్వు ఇక్కడ డాక్టర్ ఇంజనీర్ అయిపోయి నీ తల్లిని నీ చెల్లిని నీ తండ్రిని నీ తోడ పుట్టిన వాళ్ళని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటే నిన్ను ఈ లోకానికి పంపిన తండ్రి అంటే మర్చిపోయారు ఆయన్ని నీకు నిద్ర కావాలి అంటే చీకటి రావాలి అందుకే అస్తమయం చీకటి నిశ్శబ్దత చల్లని గాలి నువ్వు నిద్రపోవాలి నా హాయిగా నీకు రాత్రినిచ్చాడు నీ తల్లిదండ్రులు కలలు పండిస్తున్నావు కానీ నిన్ను నీ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులను ఈ లోకాల్లో పుట్టించాడే తండ్రి ఆయన కలలు పండించవా ఎక్కడున్నావయ్యా మానవ నువ్వు ఏసేమన్నాడండి 17వ అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాలు చూడండి ఏసేమంటున్నాడు వచ్చి చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చేస్తున్నాను భూమి మీద నిన్ను మహిమపరచాను పరలోకపు తండ్రి నన్ను దెబ్బలు తినమన్నావు నాకు వివాహం వద్దన్నావు నాకు బంధువర్గాలు వద్దన్నావు భూమి మీద ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు అనమన్నావు నిన్ను కనిన నా తల్లిని బట్టి నా తండ్రిని బట్టి నా తల్లికి నా తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కూడా వీళ్ళెవరో నాకు తెలియదని నన్ను అనమన్నావు నువ్వన్నట్టుగా నేనన్నీ పడుతున్నాను ఇప్పుడు సిలువెక్కుతున్నాను నేను నీకోసం దెబ్బలా నీకోసం కొరడా దెబ్బలా నీకోసం ఎన్ని బాధలు అనుభవించమన్నావో నీ ఆకలిని తీరుస్తాను తండ్రి నేను నీ కోరికను తీరుస్తాను
భూమి మీద పిల్లలందరూ పుట్టిన వచ్చిన పిల్లలుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కన్నవారిని సంతోషపెడుతున్నారే. నిన్ను కన్న నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలన్న ఆలోచన, ఆయనకున్న కోరికలు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రాజ్యాంగాన్ని చదివి నువ్వు విన్నావా, చేసావా? నీ కోరికను తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నావు, నీ కన్న తండ్రిని మర్చిపోయావు, నీ కోరిక తీరిపోయింది, ఆయన కోరిక ఇంకా తీరలేదు. అందుకే 20వ శతాబ్దంలో కారణజన్ముడిగా పిడి సుందర్రావుకు జన్మనిచ్చాడు. ఆయన మనస్సు మళ్ళా ఈ ప్రపంచ ప్రజలకు చెప్పాలి, మర్చిపోయారు, ఎవరెస్ట్ వచ్చినట్టుగా వారు మర్చిపోయారు.